हाय फ्रेंड्स, वेलकम टू सिंपल मैथ्स टेक्निक्स। ई चैनल मेरो फर्स्ट टाइम చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్। హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు కాలము దూరం పార్ట్ 2 వీడియో చూద్దాం। కాలము దూరం పార్ట్ 1 వీడియోలో కాలము దూరం సంబంధించి బేసిక్ కాన్సెప్ట్స్ మరియు కొన్ని సింపుల్ ప్రాబ్లమ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది। ఎవరైనా ఆ వీడియో చూడకుండా నేరుగా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఆ వీడియో యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మరియు నా మొదటి కామెంట్లో పోస్ట్ చేస్తాను। ఆ వీడియో చూసి తర్వాత ఈ వీడియో చూడవలసిందిగా మనవి। ఫ్రెండ్స్, నాన్ మ్యాథ్స్ అభ్యర్థులకు కూడా సులభంగా అర్థమయ్యే రీతిలో ప్రాబ్లమ్స్ వివరిస్తున్నాను, కనుక ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి। ప్రతి ప్రాబ్లమ్స్ను కూడా షార్ట్ కట్స్లో వివరిస్తున్నాను। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి। కాలము దూరము పార్ట్ 1లో కొన్ని రకాల ఫార్ములాస్ చూసాం ఫ్రెండ్స్, ఇప్పుడు మరికొన్ని ఫార్ములాస్ ఇప్పుడు చూద్దాం। సాపేక్ష వేగంలో రెండు రైళ్ళు ఏ కిలోమీటర్లు మరియు బి కిలోమీటర్లు పొడవు కలిగి ఎక్స్ కిలోమీటర్ పర్ గంట వేగంతోనూ మరియు వై కిలోమీటర్ పర్ గంట వేగంతో ఒకే దిశ వైపు ప్రయాణిస్తుంటే అవి ఒకదానిని ఒకటి దాటుటకు పట్టు కాలము ఎంతవుతుందంటే ఏ ప్లస్ బి బై ఎక్స్ మైనస్ వై, అంటే రెండు రైళ్ళ యొక్క పొడవుల మొత్తము బై వాటి వేగాల భేదము అవుతుంది। నెక్స్ట్ అవే రెండు రైళ్ళు అంటే ఏ కిలోమీటర్ పొడవు మరియు బి కిలోమీటర్ పొడవులను కలిగి ఎక్స్ కిలోమీటర్ పర్ గంట మరియు వై కిలోమీటర్ పర్ గంట వేగాలతో ఉండేటువంటి రెండు రైళ్ళు ఎదురెదురు దిశల్లో ప్రయాణం చేస్తూ ఉంటే అవి ఒకదానిని మరొకటి దాటుటకు పట్టు కాలము ఏ ప్లస్ బి బై ఎక్స్ ప్లస్ వై గంటలు అవుతుంది। మరి ప్రవాహ వేగం సంబంధించి కాలము దూరము చాప్టర్లో కొన్ని ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది, కనుక వాటి ఫార్ములాస్ చూద్దాం। నీటి ప్రవాహ వేగం ఎక్స్ కిలోమీటర్ పర్ గంట మరియు నిలకడ నీటిలో బోటు వేగం వై కిలోమీటర్ పర్ గంట అయినా ప్రవాహ దిశలో బోటు వేగం వచ్చేసేసి ప్రవాహ వేగము ప్లస్ బోటు వేగము అవుతుంది, సో ఎక్స్ ప్లస్ వై కిలోమీటర్ పర్ గంట। అదే ప్రవాహ వ్యతిరేక దిశలో బోటు వేగం ఏమవుతుందంటే ప్రవాహానికంటే బోటు వేగం ఎక్కువగా ఉంటేనే బోటు అనేది ప్రవాహ వ్యతిరేక దిశలో ముందుకు వెళ్తుంది, కనుక ఇక్కడ బోటు వేగములో నుంచి ప్రవాహ వేగాన్ని తీసివేయాలి, సో వై మైనస్ ఎక్స్ కిలోమీటర్ పర్ గంట। ఒకవేళ ప్రవాహ దిశలో బోటు వేగము ప్రవాహ వ్యతిరేక దిశలో బోటు వేగాలు ఇచ్చినప్పుడు నిలకడ నీటిలో బోటు వేగము మరియు ఆ నీటి యొక్క ప్రవాహ వేగము కనుగొనమని చెప్పే సందర్భాల్లో ఫార్ములాస్ ఏమవుతాయంటే ప్రవాహ దిశలో బోటు వేగం ఏ కిలోమీటర్ పర్ గంట మరియు ప్రవాహ వ్యతిరేక దిశలో బోటు వేగం బి కిలోమీటర్ పర్ గంట అయినా నిలకడ నీటిలో బోటు వేగం వచ్చేసేసి హాఫ్ ఇంటూ ఏ ప్లస్ బి కిలోమీటర్ పర్ గంట అవుతుంది, అదే నీటి ప్రవాహ వేగము హాఫ్ ఇంటూ ఏ మైనస్ బి కిలోమీటర్ పర్ గంట అవుతుంది। ఇక ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం। నెక్స్ట్ క్వశ్చన్, ఒక మనిషి 6 కిలోమీటర్ పర్ గంట వేగంతో ఏ నుంచి బీకి 4 కిలోమీటర్ పర్ గంట వేగంతో బి నుంచి ఏకు ప్రయాణము చేసెను, మొత్తం ప్రయాణానికి పట్టిన కాలం 10 గంటలు అయితే ఏ నుండి బీకు గల దూరం ఎంత? ఫ్రెండ్స్, మరి ఇక్కడ చూడండి, ఒక మనిషి ఏ నుంచి బీకు ప్రయాణం చేశాడు 8 కిలోమీటర్ పర్ గంట వేగంతో 6 కిలోమీటర్ పర్ గంట వేగంతో ప్రయాణము చేశాను, మరి అతనికి ప్రయాణానికి పట్టిన కాలము మనం కనుగొనాలంటే ఏ నుంచి బీకి మధ్య దూరం మనము ఎంతో తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం। యాక్చువల్గా మనం కనుక్కోవాల్సింది కూడా ఏ నుంచి బీకు గల మధ్య దూరమే కాబట్టి మధ్య దూరం వచ్చేసి ఎక్స్ అనుకుంటే అప్పుడు అతను 6 కిలోమీటర్ పర్ గంట వేగంతో ఏ నుంచి బీకి ప్రయాణం చేశాడు కాబట్టి ఆ ప్రయాణానికి అయ్యే కాలము టైం ఏమవుతుందంటే డిస్టెన్స్ బై స్పీడ్ అవుతుంది। సో డిస్టెన్స్ అంటే ఎంతండి, ఎక్స్ బై స్పీడ్ వచ్చేసేసి 6 కిలోమీటర్ పర్ గంట, సో కాలం వచ్చేసి ఎక్స్ బై 6 గంటలు అయ్యింది। నెక్స్ట్ అదే బి నుంచి ఏకి
సేమ్ డిస్టెన్స్ ఎక్సే అవుతుంది కదా, ఎన్ని కిలోమీటర్లు, 4 కిలోమీటర్ పర్ గంట వేగంతో వెళ్ళాడు. అక్కడ కాలం వచ్చేసేసి ఇది పది T1, ఇది T2 అనుకుందాం. అప్పుడు కూడా సేమ్ డిస్టెన్స్ బై స్పీడే అవుతుంది, సో x/4 అవుతుంది. సో ఈ రెండు కాలాల మొత్తం ఎంత అంట అండి, 10 గంటలు. అంటే x/6 + x/4 = ఏమవుతుంది, 10 సమానం అవుతుంది. అప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే ఎల్సిఎం తీసుకుంటే చూడండి, 6కి 4కి ఎల్సిఎం వచ్చేసి 12 అవుతుంది. సో ఆ రెండులా 12 కాబట్టి 2 × x 2x + 4తో 4 × 12 కాబట్టి 3 × x లేదా 3 × x 3x అవుతుంది, = 10. సో ఇప్పుడు 2x + 3x వచ్చేసి మొత్తం కలిసి ఎంత అవుతుందమ్మా, 5x అవుతుంది. బై 12 అనేది అవతలకు వచ్చేస్తే ఇక్కడ డివిజన్ చేస్తే పక్క ఇంటూ వస్తాం కాబట్టి 12 × 10, 5తో 5 1లా 5 2లా, సో మొత్తం కలిసి 12 రెండుల 24 కిలోమీటర్లు అవుతుంది. సో మొత్తం కలిసి దీని సమాధానం 24 కిలోమీటర్లు. అదే మరి దీని షార్ట్ కట్ ఎలా చేయాలి ఒక్కసారి గమనిద్దాం. షార్ట్ కట్ చూసుకుంటే మనకి ఇంతకుముందు ఫార్ములా చెప్పాను కదా, ఏ నుండి బీకు ఎక్స్ కిలోమీటర్ పర్ గంట వేగంతోనూ, వై బి నుండి ఏకు వై కిలోమీటర్ పర్ గంట వేగంతోనూ ప్రయాణం చేసిన సాపేక్ష వేగం వచ్చేసి 2xy/x+y అవుతుంది. అదే ప్రయాణ కాలం వచ్చేసి ఏమవుతుంది, ప్రయాణ కాలం వచ్చేసి x+y/xy మొత్తము దూరము లేదా మధ్య దూరము, సారీ మధ్య దూరము అని మనము స్టార్టింగ్లో ఫార్ములా చెప్పుకున్నాం పార్ట్ వన్లో. సేమ్ ఇక్కడ ప్రయాణ కాలం వచ్చి ఎంత ఇచ్చాడమా, 10 గంటలు ఇచ్చాడు. ఎక్స్ అంటే 6 + y అంటే 4, ఇక్కడ x × y అంటే 6 × 4, మరియు మధ్య దూరం అంటే మనకు కనుక్కోవాలి కాబట్టి మనకు తెలియదు కాబట్టి దీన్ని ఎక్స్ అనుకుందాం. ఇప్పుడు బాగా గమనించండి, సో x × 6 + 4 అంటే 10/6, 4 అంటే 24 = 10. 10 10 క్యాన్సిల్ అయిపోద్ది కదా, ఈ 24 ఇక్కడ డివిజన్ చేస్తున్నా పక్కపోతే మల్టిప్లై చేస్తుంది కాబట్టి x = 24 గంటలు అవుతుంది. సో ఈ విధంగా, సరే ఎక్స్ అనేది దూరం కదా, 24 కిలోమీటర్లు అవుతుంది. సో ఈ విధంగా మనం ఏం చేయాలి, ఈ ప్రాబ్లమ్ని షార్ట్ కట్లో సాల్వ్ చేయొచ్చు. దీనికోసం ఖచ్చితంగా మనం ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, కొన్నిసార్లు ఫార్ములా అనేది గుర్తు రాదు కనుక నార్మల్ మెథడ్ కూడా నేర్చుకుంటే చాలా ఈజీగా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయవచ్చు. ఒక రైలు 450 కిలోమీటర్ల దూరమును 7 గంటల్లోనూ మరియు 740 కిలోమీటర్ల దూరమును 10 గంటల్లోనూ ప్రయాణం చేసిన ఆ రైలు సరాసరి వేగము ఎంత. ఇక్కడ రైలు 450 కిలోమీటర్ల దూరం 7 గంటల్లో ప్రయాణం చేసిందంట, 740 కిలోమీటర్ల దూరం 10 గంటల్లో ప్రయాణం చేసిందంట. అంటే దూరాలు అనేవి సమానంగా లేవు. దూరాలు సమానంగా ఉంటే సరాసరి వేగం వచ్చేసి ఒక ఫార్ములా ఉంది, దూరాలు సమానంగా లేనప్పుడు సరాసరి వేగంలో ఒక ఫార్ములా ఉంది. దూరాలు సమానంగా లేనప్పుడు సరాసరి వేగం లేదా సగటు వేగం వచ్చేసి ఏమవుతుందంటే, దూరాల మొత్తము బై కాలాల మొత్తము. అంటే ఇక్కడ దూరాల మొత్తం అంటే ఎంతమ్మా, 450 కిలోమీటర్లు ప్లస్ రెండవ దూరము 740 కిలోమీటర్లు బై కాలాల మొత్తం, మొదటిది 7 గంటలు, రెండవది 10 గంటలు. సో 450 + 40, 490 + 700 అంటే 1190 బై 10 + 7 = 17 అవుతుంది. క్యాన్సిల్ చేస్తే 17తో 17 1లా 17 ఏళ్ళ 119, పక్కన 0 తీసుకుంటే 17 70లా 11 90. సో మొత్తం కలిసి 70 కిలోమీటర్ పర్ గంట అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి ఏ నుండి బీకు 8 కిలోమీటర్ పర్ గంట వేగంతో నడిచి వెళ్ళి, బి నుండి ఏకు సైకిల్ మీద 12 కిలోమీటర్ పర్ గంట వేగంతో తిరిగి రాగా అతని సగటు వేగం ఎంత. సో ఇంతకుముందు ప్రాబ్లంలో అయితే దూరాలు వేరువేరుగా ఉన్నవి, ఈ ప్రాబ్లంలో దూరాలు సమానంగా ఉన్నాయి. ఏ నుంచి బీకు, బి నుంచి ఏకు ఒకటే దూరం. ఈ విధంగా దూరాలు సమానంగా ఉంటే సగటు వేగం యొక్క ఫార్ములా ఏమవుతుందంటే, 2xy/x+y అవుతుంది. సో 2xy/x+y ఏమవుతుందండి, 2xy/x+y అంటే 2 × ఇక్కడ మొదటి వేగం x విలువ ఎంతమ్మా 8 × y వాల్యూ ఎంత 12/8 + 12. సో 2 × 8 × 12 బై
ఎనిమిది ప్లస్ పన్నెండు ఎంతమ్మా? 20. సో క్యాన్సిలేషన్ నుండి 2 1ల 2 10ల. సో మళ్ళా 2తో 2 6ల 2 5ల. సో 6 48, 48/5. 48/5 అంటే ఎంత అవుతుంది? 9.6 అవుతుంది. ఇది కిలోమీటర్ పర్ గంట. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కామా బి స్టేషన్ల మధ్య దూరం 200 కిలోమీటర్లు, ఉదయం 6 గంటలకు రైలు 60 కిలోమీటర్ పర్ గంట వేగంతో ఏ నుండి బికు బయలుదేరింది, బి నుండి ఏకి ఇంకో రైలు ఉదయం 7 గంటలకు బయలుదేరింది, దాని వేగము 45 కిలోమీటర్ పర్ గంట అయినా అవి రెండు ఏ సమయానికి కలుసుకుంటాయని ఇచ్చారు. ఇక్కడ మామూలుగా నోట్ లెక్కల ద్వారా ఈ ప్రాబ్లమ్ని సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. ఒకసారి గమనించండి, రెండు స్టేషన్ల మధ్య దూరము ఎంత అంటే 200 కిలోమీటర్లు. అయితే ఏ అనే రైలు ఉదయం 6 గంటలకు బయలుదేరింది, బి అనే రైలు ఉదయం 7 గంటలకు బయలుదేరింది. సో ఫస్ట్ మనం ఏ నుంచి గమనిస్తే, ఏ అనే రైలు 1 గంటకు ఎన్ని కిలోమీటర్ల దూరం పోతుంది? 60 గంటల దూరం పోతుంది. బి అనే రైలు 1 గంటకు 45 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. అంటే గంటకు వచ్చి ఇది 45 కిలోమీటర్లు పోతే, ఏ అనే రైలు గంటకు వచ్చేసి 60 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తుంది. సో ఇప్పుడు బాగా గమనించండి, 6 గంటలకు ఏ అనేది బయలుదేరింది కాబట్టి 7 గంటలకు వచ్చేటప్పటికి ఏ అనే రైలు 60 కిలోమీటర్లు దాటింది. అదే ఇంకొక గంట అంటే 8 గంటలకు వచ్చేటప్పటికి ఏ అనే రైలు 60 కిలోమీటర్లు దూరం ప్రయాణం చేసింది. సో 60 + 60 = 120 కిలోమీటర్లు ఏ అనేది ప్రయాణం చేస్తే, బి అనేది 45 కిలోమీటర్లు ప్రయాణం చేసింది. అంటే 8 గంటల సమయానికి రెండు కూడా మొత్తం ఎంత దూరం ప్రయాణం చేసామో, రెండు రైళ్ళు వచ్చేసి 120 + 45 అంటే 165 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసినవి. ఇంకా మిగిలింది మొత్తం దూరం 200 కిలోమీటర్లు, 165 కిలోమీటర్లు ప్రయాణం చేసింది. సో మిగిలిపోయింది వచ్చేసి ఎంత దూరం మిగిలిపోయింది? 200 నుంచి 160 తీసేస్తే 35 కిలోమీటర్ల దూరం మిగిలిపోయింది. అంటే 35 కిలోమీటర్ల దూరాన్ని ఇవి రెండు ఇప్పుడు కలిసి ప్రయాణం చేయాలి. మరి చూడండి, ఎంత సమయంలో 35 కిలోమీటర్ల దూరము కంప్లీట్ చేస్తాయంటే, ఇవి రెండు గంటకు ఎన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తాయమ్మా? మొదటి రైలు 60 కిలోమీటర్లు, రెండు రైలు 45 కిలోమీటర్లు, మొత్తము 105 కిలోమీటర్ల దూరము 1 గంటలో ప్రయాణం చేస్తుంది. అంటే 105 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయడానికి 1 గంట సమయం పడితే, 35 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయడానికి ఎంత సమయం పడుతుంది అంటే 35/105 గంటల సమయం పడుతుంది. మన గంటల్ని నిమిషాల్లోకి మార్చుకుంటే 1 గంటకి ఎన్ని నిమిషాలమ్మా? 60 నిమిషాలు. కాబట్టి ఇంటూ 60 వేసుకుందాం. ఇప్పుడు చూడండి, క్యాన్సిల్ చేస్తే 5 ఏళ్ళ 35 5 2 10 5 1 5. సో 7తో 7 1 7 3, 3తో 3 20 60. అంటే ఎన్ని నిమిషాలమ్మా? 20 నిమిషాల సమయం పట్టింది. అంటే మొత్తం కలిసి ఈ 35 కిలోమీటర్ల దూరాన్ని కంప్లీట్ చేయడానికి రెండు రైళ్ళు 20 నిమిషాల సమయం తీసుకుంది. ఇక్కడ ఆల్రెడీ సమయం ఎంత పోయింది? 8 గంటలు అయింది. ఈ 35 కిలోమీటర్లకి ఇంకొక 20 నిమిషాలు, అంటే మొత్తం 8 గంటల 20 నిమిషాలకి ఆ రెండు రైళ్ళు కలుసుకున్నాయి. ఇది మామూలుగా నోట్ లెక్కల ద్వారా చేసేది, కానీ ప్రాబ్లం ద్వారా ఎలా సాల్వ్ చేస్తామో చూద్దాం. ఇప్పుడు రెండు స్టేషన్ల మధ్య దూరం మనకు 200 కిలోమీటర్లు తెలుసు. ఇవి ఏ నుంచి ఈ మొదటి రైలు ఎక్స్ గంటల తర్వాత ఈ రెండు రైళ్ళు కలుసుకున్నాయి అనుకుందాం. ఏ నుండి ఎక్స్ గంటల తర్వాత రెండు రైళ్ళు కలుసుకున్నాయి అనుకుందాం. అంటే ఆల్రెడీ ఇక్కడ 6 గంటల సమయం అయింది. ఏ నుంచి 6 గంటల తర్వాత ఎక్స్ గంటల సమయంలో ఇవి కలుసుకున్నాయి అనుకుంటే, ఇప్పుడు గమనించండి, ఇక్కడ 7 గంటలు బి దగ్గర 7 గంటల సమయంలో ఈ రైలు బయలుదేరింది, ఏ నుంచి 6 గంటల సమయంలో ఈ రైలు బయలుదేరింది. ఇప్పుడు అవి ప్రయాణించిన వేగం ఒకసారి కనుక్కుందాం. సరే, ఏ అనేది 65 కిలోమీటర్ పర్ గంట వేగంతో ప్రయాణం చేస్తుంది, బి అనేది 45 కిలోమీటర్ పర్ గంట వేగంతో ప్రయాణం చేస్తుంది. ఇవి రెండు ఏ నుంచి ఎక్స్ కిలోమీటర్ల దూరం ఎక్స్ గంటల్లో కలిస్తే బి నుంచి ఎన్ని గంటల సమయం అవుతుందమ్మా? ఇక్కడ 6కి 7కి డిఫరెన్స్ అంతా 1 గంట సమయం కదా. అంటే బి నుంచి ఈ రెండవ రైలు ఎన్ని గంటల సమయంలో కలుస్తుందంటే, ఎక్స్ -1 గంటల సమయంలో
కలుస్తుంది. కాబట్టి దూరము అవి ఎంత దూరంలో కలుసుకున్నాయో మనం కనుక్కుందాం. ఎంత దూరంలో కలుసుకున్నాయని కనుక్కోవాలంటే చూడండి ఎంత అవుతుంది, చూడండి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ 65 కిలోమీటర్ల వేగంతో పోతుంది. ఎన్ని గంటల సమయము? ఎక్స్ గంటలు. మరి దూరం అంటే ఫార్ములా తెలుసు కదా మనకు, డి ఈజ్ ఈక్వల్స్ టు టీ ఇంటూ ఎస్, అంటే కాలము ఇంటూ వేగము. సో కాలం అంటే ఎక్స్ ఇంటూ వేగం అంటే 65 ప్లస్, ఇక్కడ నుంచి కూడా చూస్తే మనకు గమనించండి 45 కిలోమీటర్లు వేగము. కాలం వచ్చి ఎక్స్ మైనస్ 1 గంట. సో ఎక్స్ మైనస్ 1 ఇంటూ 45, ఇదంతా మధ్య దూరానికి సమానం. చూడండి బి నుంచి ఇది ఎక్స్ మైనస్ 1 గంటలు కలిసింది, ఏ నుంచి ఎక్స్ గంటల్లో కలిసింది. అంటే మొత్తము ఈ రెండు కలిసి ఎంత దూరం ప్రయాణం చేసినాయమ్మా, 200 కిలోమీటర్ల దూరము ప్రయాణం చేసినాయి. కాబట్టి దూరం అనేది 200కి సమానము. ఎక్స్ ఇంటూ 65 అంటే 65 ఎక్స్ ప్లస్ 45 ఇంటూ ఎక్స్ అంటే 45 ఎక్స్ మైనస్ 45 ఇంటూ 1 అంటే 45. ఈ మైనస్ 45 పక్కకు వస్తే 245 అవుతుంది, ప్లస్ 40 అవుతుంది, 200 ప్లస్ 45 245 అవుతుంది. 65 ఎక్స్ ప్లస్ 45 ఎక్స్ వచ్చేసి 105 ఎక్స్. సరే ఇక్కడ 65 కాదు, ప్రాబ్లంలో ఇచ్చింది 60. సో ఇది అంతా 60. సో 60x ప్లస్ 45x వచ్చేసి ఎంత అవుతుంది, 105x అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే x అనేది కావాలి, x కావాలి కాబట్టి 245 బై 105 తీసుకుంటే 5 ఎక్కంతో 5 నాలుగుల 20, 5 తొమ్మిదిల 45 అవుతుంది. ఇక్కడ 5 రెండుల 5 ఒకట్ల, మళ్ళీ 7 ఎక్కంతో 7 మూడుల 21, 7 ఏళ్ళ అంటే 7/3 గంటలు అవుతుంది. గంటలను నిమిషాల్లోకి మార్చుకుంటే చూడండి ఏమవుతుంది, ఇంటూ 60 వేసుకోవాలి, 3తో 3 ఒకట్ల, 3 20లు అంటే మొత్తం కలిసి 140 నిమిషాలు అవుతుంది. 140 నిమిషాలు అంటే ఎంతమ్మా, 2 గంటల 20 నిమిషాలు. సో ఏ నుంచి ఎక్స్ కిలోమీటర్ల దూరం కాబట్టి ఎక్స్ యొక్క విలువ 2 గంటల 20 నిమిషాలు వచ్చింది. కాబట్టి మొత్తము ఇక్కడ 6 ప్లస్ 2 అంటే 8 గంటల 20 నిమిషాలకి రెండు రైళ్ళు కలుసుకుంటాయి. ఈ విధంగా నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి 300 కిలోమీటర్లను 12 గంటల్లో ప్రయాణించెను, కారులో 45 కిలోమీటర్ పర్ గంట వేగంతోనూ సైకిల్పై 15 కిలోమీటర్ పర్ గంట వేగంతోనూ ప్రయాణించెను, అయినా ఏ నిష్పత్తిలో కారు మీద సైకిల్పై ప్రయాణించెను. చూడండి ఒక వ్యక్తి 300 కిలోమీటర్ల దూరమును 12 గంటలలో ప్రయాణం చేశాడు. ఆ దూరాన్ని కొంత దూరం అంటే కారులో 45 కిలోమీటర్ల వేగంతో వెళ్ళాడు, మిగిలిన దూరం వచ్చేసేసి సైకిల్పై 15 కిలోమీటర్ పర్ గంట వేగంతో ప్రయాణం చేశాడు. అయితే ఏ నిష్పత్తిలో కారు మీద సైకిల్ మీద ప్రయాణించను అంటే ఇక్కడ ఏంటి కనుక్కోవాలా, ఏ నిష్పత్తిలో కారు మీద సైకిల్ మీద ప్రయాణించు అంటే ఎంత దూరం కారులో ప్రయాణం చేశాడు, ఎంత దూరం సైకిల్లో ప్రయాణం చేశాడు, అంటే మనం కనుక్కోవాల్సింది దూరాల నిష్పత్తి. సో దూరాల నిష్పత్తి కనుగొనాలి కాబట్టి మొదట మనం ఏం చేస్తామంటే కారులో ఎక్స్ కిలోమీటర్ల దూరం ప్రయాణం చేశాడు అనుకుందాం. సో ఎక్స్ కిలోమీటర్ల దూరం ఎంత వేగంతో ప్రయాణం చేశాడు అంటే 45 కిలోమీటర్ పర్ గంట వేగంతో ప్రయాణం చేశాడు. సో మిగిలిన దూరం ఏమవుతుంది, 300 మైనస్ ఎక్స్ కిలోమీటర్లే కదా మిగిలిన దూరము, దాన్ని సైకిల్ మీద ఎన్ని కిలోమీటర్ల గంట వేగంతో ప్రయాణం చేశాడు అంటే 15 కిలోమీటర్ పర్ గంట వేగంతో ప్రయాణం చేశాడు అనుకుందాం. మొత్తం సమయం ఎంత పట్టిందంట, 12 గంటల సమయం పట్టింది. సో మనము ఫస్ట్ కారులో ఎంత కాలము ప్రయాణం చేశాడో కనుక్కుందాం. సో కారులో ప్రయాణం చేసిన కాలం కనుక్కోవాలంటే కాలం అంటే ఏంటిమా, డిస్టెన్స్ బై స్పీడ్ అవుతుంది టైం వచ్చేసేసి. కాబట్టి మనము డిస్టెన్స్ అంటే ఎక్స్ బై స్పీడ్ వచ్చేసేసి 45. మరియు అదేవిధంగా సైకిల్ మీద ఎంత దూరం ప్రయాణం చేశాడు, సరే ఎంత కాలంలో ప్రయాణం చేశాడు కనుక్కోవాలంటే దానికి మనం ఏం చేయాలంటే సైకిల్ మీద ప్రయాణం చేసిన కాలం అంటే ఏమవుతుంది, అక్కడ కూడా ప్రయాణం చేసిన దూరము బై వేగము, అంటే ప్రయాణం చేసిన దూరం 300 మైనస్ ఎక్స్ బై 15 అవుతుంది. ఈ రెండింటిని కలుపుకుంటే మొత్తం ఎంతకు సమానం అంటమ్మా, 12కు సమానము. సో ఇప్పుడు మనకు 12కు సమానం కట్టి మనకి ఇక్కడ ఎల్సీఎం తీసుకుంటే మొత్తం కలిసి ఎంత అవుతుంది, 45 అవుతుంది. 45తో 45 ఒకటి 45 కాబట్టి 1 ఇంటూ ఎక్స్ ఎక్స్ అవుతుంది. 15తో 15 మూల 45 కాబట్టి 3 ఇంటూ 300 మైనస్ ఎక్స్ అవుతుంది, ఈక్వల్స్ టు 12. సో ఎక్స్ ప్లస్ ఇక్కడ 3తో 3 ఇంటూ 300 అంటే 900 మైనస్ 3 ఇంటూ ఎక్స్ అంటే 3 ఎక్స్ ఈక్వల్స్ టు 45. ఇక్కడ భాగింపు చేస్తుంది అవ్వకపోతే మల్టిప్లై చేస్తుంది, 12 ఇంటూ 45 అంటే 540.
సో ఇప్పుడు చూడండి, ఎక్స్ మైనస్ 3x అంటే ఎంతమ్మా, మైనస్ 2x ప్లస్ 900 ఈక్వల్స్ టు 540. మరి మైనస్ 2x అవతలకి పోతే ప్లస్ 2x అవుతుంది, 540 పక్కకి వస్తే మైనస్ 540 అవుతుంది. కాబట్టి 2x ఈజ్ ఈక్వల్స్ టు 900 మైనస్ 540 అవుతుంది, అంటే ఎంతమ్మా 360. క్యాన్సిల్ చేస్తే 2 2 1 2 180లా, సో ఎక్స్ ఈక్వల్స్ టు 180 కిలోమీటర్లు. సో 180 కిలోమీటర్లు మనం దేంట్లో ప్రయాణం చేసినాము, కారులో ప్రయాణం చేసిన దూరం 180 కిలో. మరి సైకిల్ మీద ఎంత ప్రయాణం చేసాం, 300 మైనస్ x కదా, అంటే 300లోంచి 180 తీసేస్తే మనకి ఎంత వస్తుంది, 120 వస్తుంది. అంటే కారు మీద 180 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు, సైకిల్ మీద 120 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. మనకి అడిగింది ఏంటి, దూరాల నిష్పత్తి. దూరాల నిష్పత్తి వచ్చేసి ఎంత అవుతుంది అంటే 180:120, 0:0 క్యాన్సిల్ అయిపోతుంది మా ఆ రకంతో. 6 12 6 3 18 అంటే మొత్తం కలిసి 3:2 అవుతుంది. సో దూరాల నిష్పత్తి వచ్చేసి 3:2. సో ఏ నిష్పత్తిలో కారు మీద సైకిల్ మీద ప్రయాణం చేశాడు, 3:2 నిష్పత్తిలో ప్రయాణం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి వేగం గంటకు 45 కిలోమీటర్లు అయినా అట్టి వ్యక్తి 24 సెకండ్లో ఎంత దూరం ప్రయాణం చేయగలడు? చూడండి, ఒక వ్యక్తి యొక్క వేగం వచ్చేసి గంటకు 45 కిలోమీటర్లు, అంటే 45 కిలోమీటర్ పర్ గంట, ఇది వేగం అంటే స్పీడ్. మరి అటువంటి వ్యక్తి 24 సెకండ్లలో ఎంత దూరము ప్రయాణం చేయగలడు? సో మనం ఏం చేయాలంటే ఈ వేగాన్ని మీటర్లలో పర్ సెకండ్లలోకి మార్చుకోవాలి. మీటర్ పర్ సెకండ్లో మార్చుకోవాలంటే దేనితో గుణించాలి, మా ఎక్కువ నుంచి తక్కువలోకి మారుస్తున్నాం కాబట్టి తక్కువ బై ఎక్కువ ఇంటూ అంటే 5/18తో గుణించాలి. అప్పుడు ఏమవుతుందంటే మీటర్ పర్ సెకండ్లలోకి ఈ విలువ వచ్చేస్తుంది. అప్పుడు చూడండి ఇక్కడ ఏమవుతుంది, 45 × 5/18 మీటర్ పర్ సెకండ్, అంటే ఎంత, 1 సెకండ్కి ఇన్ని మీటర్ల దూరం ప్రయాణం చేయగలడు. అదే 24 సెకండ్ల కంటే ఇంటూ ఏం చేయాలా, 24 వేసుకోవాలి. సో క్యాన్సిల్ చేస్తే చూడండి, 6 తో 6 × 18, 6 4 24, 3 తో 3 1 3, 1 3, 3 5 15. సో మొత్తం కలిసి ఏమేమి మిగిలేమో, 15 × 5 × 4 మిగిలింది. సో 15 చూడండి, ఇక్కడ 5 4లు వచ్చి 20 20 15లు వచ్చేసి 300 మీటర్లు. అంటే అతను 24 సెకండ్లలో ఎంత దూరం ప్రయాణం చేయగలడు, 300 మీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పడవ ప్రవాహమునకు అనుకూల దిశలో 6 కిలోమీటర్ల వేగంతోను వ్యతిరేక దిశలో 4 కిలోమీటర్ పర్ గంట వేగంతోను కదులుచున్నది అయినా నిలకడ నీటిలో పడవ వేగం ఎంత? సో నిలకడ నీటిలో పడవ వేగం ఎంత అవుతుందంటే 1/2 × a + b అని మనం ఫార్ములా ఎంత ముందో చెప్పుకున్నాం. సో 1/2 × a అంటే ప్రవాహ వేగము 6 + b అంటే అదే వ్యతిరేక దిశలో పడవ వేగం వచ్చేసి 4. సో మొత్తం కలిసి 10/2 అంటే ఎంత అవుతుంది, 5 కిలోమీటర్ పర్ గంట. సో నిలకడ నీటిలో పడవ వేగము 5 కిలోమీటర్ పర్ గంట. అదే ప్రవాహ వేగం ఎంత అవుతుందంటే 1/2 × a - b, అంటే 6లో 4 పోతే 2, 2/2 అంటే ఎంత అవుతుందమ్మా, 1 కిలోమీటర్ పర్ గంట అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పడవ ప్రవాహమునకు వ్యతిరేక దిశలో 12 కిలోమీటర్ల దూరమును 48 నిమిషాలలో దాటను, ప్రవాహ వేగము 2 కిలోమీటర్లు పర్ గంట అయినచో నిలకడగా ఉన్న నీటిలో పడవ వేగం ఎంత? ఇక్కడ చూడండి, ప్రవాహ వేగం ఇచ్చాడు కానీ పడవ వేగము అయితే ఎలా ఇచ్చాడు? చూడండి, పడవ ప్రవాహమునకు వ్యతిరేక దిశలో 12 కిలోమీటర్ల దూరమును 48 నిమిషాల్లో దాటుతుంది. సో పడవ వ్యతిరేక దిశలో ప్రయాణించే దూరం ఎంత అంటమ్మా, 12 కిలోమీటర్లు దూరం ఇచ్చాడు. మరి కాలం వచ్చేసేసి ఎంత అవుతుంది, 48 నిమిషాలు. అయితే మన నిమిషాలను ఏం చేయాలి, గంటల్లోకి మార్చుకోవాలంటే 48/60 గంటలు అవుతుంది. సో 48/60 గంటలు అంటే ఎంత, 12 4 48 12 5 60, అంటే 4/5 గంటలు అవుతుంది. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, పడవ వ్యతిరేక దిశలో ప్రయాణించే వేగము కావాలి. సో ఆ వేగం అంటే ఎంత అవుతుంది, దూరము బై కాలము. కాబట్టి ఇక్కడ దూరం అంటే 12 కిలోమీటర్లు బై కాలం అంటే 4/5. సో 12 × 4/5 న్యూమరేటర్ తీసుకొస్తే సరే 5 బై
నాలుగు అవుతుంది. సో క్యాన్సిల్ చేస్తే నాలుగు ఒకట్ల నాలుగు మూడు అవుతుంది. సో మొత్తం కలిసి 3 × 15 15 కిలోమీటర్ పర్ గంట అవుతుంది. ఇది పడవ వ్యతిరేక దిశలో. సో వ్యతిరేక దిశలో మనకేమవుతుందమ్మా? వ్యతిరేక దిశలో పడవ వేగము అనేది దేనికి సమానము అంటే, పడవ వేగము మైనస్ ప్రవాహ వేగము ఈక్వల్స్ టు మొత్తం ఎంత? 15 కిలోమీటర్లు. సో మనకు నిలకడ నీటిలో పడవ వేగము కావాలి కాబట్టి, మరి ప్రవాహ వేగం ఎంత ఇచ్చారు? 2 కిలోమీటర్ పర్ గంట ఇచ్చారు కాబట్టి 2 = 15 రాసుకుంటే మైనస్ 2 పక్కొస్తే ఏమవుతుంది? మైనస్ 2 పక్కొస్తే ప్లస్ 2 అవుతుంది. సో పడవ వేగము ఈక్వల్స్ టు 15 + 2. సో మొత్తం కలిసి 17 కిలోమీటర్ పర్ గంట అవుతుంది. సో మొత్తం కలిసి మన ప్రవాహ వేగము 2 కిలోమీటర్లు మరియు వ్యతిరేక దిశలో 15 కిలోమీటర్లు పోతుంది కాబట్టి 15 + 2 వచ్చేసి 17 కిలోమీటర్ పర్ గంట అనేది నిలకడ నీటిలో పడవ వేగం అనేది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, నిలకడ నీటిలో పడవ వేగం 13 కిలోమీటర్ పర్ గంట మరియు ప్రవాహ వేగం 4 కిలోమీటర్ పర్ గంట అయినచో ప్రవాహ దిశలో పడవ 68 కిలోమీటర్ల దూరం వెళ్ళుటకు ఎంత సమయం పడుతుంది? సో నిలకడ నీటిలో ప్రవాహ వేగము మనం ఎంత అనుకుందాం అంటే 13 కిలోమీటర్ పర్ గంట అనుకుందాం. అదే ప్రవాహ వేగం వచ్చేసి 4 కిలోమీటర్ పర్ గంట అనుకుందాం. ప్రవాహ దిశలో పడవ వేగము ఎంత అవుతుందంటే, ప్రవాహ దిశలో పడవ వేగం వచ్చేసి పడవ వేగము ప్లస్ ప్రవాహ వేగము మొత్తం కలిసి 13 + 4 = 17 కిలోమీటర్ పర్ గంట అవుతుంది. అంటే వేగం వచ్చేసి 17 కిలోమీటర్ పర్ గంట అవుతుంది. మరి ప్రవాహ దిశలో పడవ ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాలి? 68 కిలోమీటర్లు వెళ్ళటకు పట్టు కాలం వచ్చేసి ఏమవుతుందంటే, కాలము ఈక్వల్స్ టు దూరము బై వేగము. సో దూరం వచ్చి 68 కిలోమీటర్లు బై వేగం అంటే 17. క్యాన్సిల్ చేస్తే 17 ఒకట్ల 17 నాలుగులా. సో 4 గంటల సమయం పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పడవ ప్రవాహ దిశలో 15 కిలోమీటర్ పర్ గంట వేగంతో వెళ్ళుతుంది. ప్రవాహ వేగము 3 కిలోమీటర్ పర్ గంట అయినా ప్రవాహ వ్యతిరేక దిశలో పడవ వేగము ఎంత? ఇక్కడ భాగం ఏంటండి, పడవ ప్రవాహ దిశలో వేగం ఎంత అంటే, ప్రవాహ దిశలో పడవ వేగము ఈక్వల్స్ ఎంత అంటమ్మా? 15 కిలోమీటర్ పర్ గంట. అయితే ప్రవాహ వేగము ఎంత? 3 కిలోమీటర్ పర్ గంట. ఇప్పుడు నిలకడ నీటిలో పడవ వేగము ఎంత అవుతుంది? చూడండి, ప్రవాహ దిశలో పడవ వేగములో నుంచి ప్రవాహ వేగాన్ని మనం తీసేస్తే నిలకడ నీటిలో పడవ వేగం ఎంత వస్తుంది అంటే 12 కిలోమీటర్ పర్ గంట. బాగా గమనించండి, ప్రవాహ దిశలో పడవ వేగం వచ్చేసేసి 15 కిలోమీటర్ పర్ గంట. అంటే ప్రవాహ దిశలో పడవ వేగం మామూలుగా ఏమవుతుంది? నిలకడ నీటిలో పడవ వేగము ప్లస్ ప్రవాహ వేగమే కదా. మరి నిలకడ నీటిలో ప్రవాహ వేగం కావాలంటే ఏమో చేయాలంటే, ప్రవాహ వేగములో పడవ వేగములో నుంచి ప్రవాహ వేగాన్ని తీసివేస్తే మనకు నిలకడ నీటిలో పడవ వేగం అనేది వస్తుంది. ఇప్పుడు ఏమడిగాడు, ప్రవాహ వ్యతిరేక దిశలో పడవ వేగం ఏమవుతుంది? ప్రవాహ వ్యతిరేక దిశలో పడవ వేగం వచ్చేటప్పటికి నిలకడ నీటిలో పడవ వేగము మైనస్ ప్రవాహ వేగము. అంటే నిలకడ నీటిలో పడవ వేగం ఎంత? 12 మైనస్ ప్రవాహ వేగం 13, మొత్తం కలిసి 12 + 3 = 9 కిలోమీటర్ పర్ గంట. సో ప్రవాహ వ్యతిరేక దిశలో పడవ వేగం ఏమవుతుందంటే 9 కిలోమీటర్ పర్. క్వశ్చన్, ఒక పడవ కొంత దూరమును ప్రవాహ వ్యతిరేక దిశలో 8 గంటల 48 నిమిషాల్లో చేరును. అయితే అదే పడవ ఆ ప్రవాహ దిశలో అంతే దూరమును 4 గంటల్లో చేరుతుంది. అయితే ప్రవాహ వేగము మరియు నిలకడ నీటిలో పడవ వేగముల నిష్పత్తి ఎంత? చూడండి, ప్రవాహ వ్యతిరేక దిశలో పడవ వచ్చేసి 8 గంటల 40 నిమిషాల్లో కొంత దూరాన్ని చేరుతుంది. ప్రవాహ వ్యతిరేక దిశలో చేరడానికి పట్టే సమయము 8 గంటల 48 నిమిషాలు అవుతుంది. అదే ప్రవాహ దిశలో అదే దూరాన్ని చేరడానికి 4 గంటల సమయం పడుతుంది. సో ఇప్పుడు ప్రవాహ వ్యతిరేక దిశలో పడవ యొక్క వేగము 1 కిలోమీటర్ పర్ గంట అనుకుందాం. ప్రవాహ దిశలో పడవ యొక్క వేగము 1 కిలోమీటర్ పర్ గంట అనుకుందాం. ఇప్పుడు 2 దూరాలు సమానం కనుక ముందు దూరాలు కనుక్కుందాం.
సో వై కిలోమీటర్ పర్ గంట వేగంతో ప్రవాహ వ్యతిరేక దిశలో ప్రయాణము చేస్తే అది 8 గంటల 48 నిమిషాల్లో ఆ దూరాన్ని చేరుతుంది. కాబట్టి ఇక్కడ ప్రయాణ దూరం డి ఈజ్ ఈక్వల్స్ ఎంత అవుతుంది? సో దూరము ఈజ్ ఈక్వల్స్ టు కాలము ఇంటూ వేగము. కాలము ఇంటూ వేగము కాబట్టి 8 గంటల 48 నిమిషాలు ఇంటూ వై అవుతుంది. సో 8 గంటలను అట్లా పెట్టుకుందాం, 48 నిమిషాలను గంటల్లో మార్చుకుంటే 48/60 అవుతుంది ఇంటూ వై. సో 8 గంటలు క్యాన్సిల్ చేస్తే 12 4 48 12 5 60 కాబట్టి 4/5 ఇంటూ వై అవుతుంది. సో ఇంకా దీన్ని మనం ఎల్సిఎంలో మామూలుగా మనం మిశ్రమ భిన్నంని అపక్రమ భిన్నంలో మార్చుకుంటే 8/5 + 4 44/5 y అవుతుంది. అదేవిధంగా ప్రవాహ దిశలో x కిలోమీటర్ పర్ గంట వేగంతో పడవ వెళ్తూ ఉంది, అది 4 గంటల కాలంలో ఆ దూరాన్ని చేరింది గనక అక్కడ దూరం డి ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుందంటే కాలము ఇంటూ దూరము. సో 4 గంటలు ఇంటూ ఎక్స్, సో మొత్తం కలిసి 4 ఇంటూ ఎక్స్ 4x అవుతుంది. సో ఈ రెండు దూరాలు సమానం కనుక ఈ రెండింటినీ ఈక్వల్ చేసుకుంటే 44/5 y = 4x. చూడండి, 4తో క్యాన్సిల్ చేస్తే 4 1 4 11, సో 11/5 y = x. సో అప్పుడు x = y = ఏమవుతుందంటే 11/5 అవుతుంది. అంటే ఎక్స్ అనేది 11 భాగాలు, వై అనేది 5 భాగాలు, లేదా ఎక్స్ అనేది 11కు సమానము, వై అనేది 5కు సమానం అని అనుకుందాం. ఇప్పుడు మనకు ఏం కావాలి అంటే ప్రవాహ వేగము మరియు నిలకడ నీటిలో పడవ వేగముల నిష్పత్తి. సో చూడండి, మనకు ఇంతకుముందు ఒక ఫార్ములా తెలుసు కదా మనకు, ఏంటి? ప్రవాహ దిశలో పడవ వేగం వచ్చేసి ఏ కిలోమీటర్లు, ప్రవాహ వ్యతిరేక దిశలో పడవ వేగం వచ్చేసి బి కిలోమీటర్లు అయినా నిలకడ నీటిలో పడవ వేగం ఎంత అవుతుందంటే a+b/2 అవుతుంది. సో నిలకడ నీటిలో పడవ వేగం వచ్చేసి a+b/2, ఇక్కడ ఎక్స్ వై అనుకున్నాం కాబట్టి x + y/2, అంటే 11+5/2, అంటే అతను 16/2, అంటే ఎంత అవుతుంది? 8 అవుతుంది. అదే నిలకడ నీటిలో పడవ వేగం అయిపోయింది, ఇప్పుడు ప్రవాహ వేగం, ప్రవాహ వేగం వచ్చేసి ఏమవుతుంది? a-b/2, అంటే x-y/2 అవుతుంది. ఇక్కడ 11-5/2 అంటే 6/2, దట్ ఈస్ ఈక్వల్స్ టు 3. సో నిలకడ నీటికి మరియు పడవ వేగ, చూడండి, ప్రవాహ వేగానికి మరియు నిలకడ నీటిలో పడవ వేగానికి నిష్పత్తి అడిగాడు. సో ప్రవాహ వేగం అంటే ఎంతమ్మా? 3:2. పడవ వేగం, నిలకడ నీటిలో పడవ వేగం ఎంత? 8. సో నిష్పత్తి వచ్చేసి ఎంత అవుతుంది? 3:8.